హాయ్ టు ఆల్. ఇవాళ వచ్చేసి సండే, నేను మీకు తెస్తున్నాను సండే కమెంట్ బాక్స్. సో లాస్ట్ 3 ఎపిసోడ్స్ చేస్తున్నా, నాకు అంత పెద్ద సపోర్ట్ రావట్లేదు. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సండే కమెంట్ బాక్స్. మీరు ఏదైతే మీకు క్వైరీస్ ఏదైతే ఉంటాయో అవి మేము ఇక్కడ నేను చెప్తున్నాను మీకు. సో ఏదైతే ఉంటాయో మీ కామెంట్ నేను పిక్ చేసుకుంటున్నాను, ఇక్కడ వచ్చి మీకు చెప్తాను నేను. సో ఇన్ కేస్ మీకు ఎలా కామెంట్స్ అడగాలి అని తెలియకపోతే ఏం లేదు, హ్యాష్ట్యాగ్ ఆస్క్ టైల్ విజర్డ్స్ అని చెప్పి స్పేస్ ఇచ్చేసి మీ డౌట్ని అడగండి. సో ఈ వీడియో కింద ఏదైతే సండే కమెంట్ బాక్స్ వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ కింద మీరు కామెంట్ అయితే చేయండి. సో నేనైతే పిక్ చేసుకుంటాను ఆ క్వశ్చన్స్ని. సో ఇవాళ కొన్ని కామెంట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే అన్న, నాకు 4044 ర్యాంక్ వచ్చింది. సో ఒకవేళ గవర్నమెంట్లో సీట్ వస్తే కూడా ఫీజ్ పే చేయాలన్న, ప్లీజ్ రిప్లై. ఎస్, కొన్ని కాలేజెస్ టు కాలేజెస్ డిఫర్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. సో మనం చూసుకున్నట్టయితే కొన్ని కాలేజెస్లో ఏంటంటే అది కూడా కేటగిరీ బేస్ చేసుకొని ఉంటుంది. సో మనం కొన్ని కాలేజెస్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కొంతమంది ఏంటంటే కేటగిరీ ఎస్సీ ఎస్టీ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. సో ఈ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే ఫీ ఫుల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. సో అలా కూడా కొన్ని ఉంటాయి. సో అది కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అవుతుంది, బట్ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీరు సార్ కాలేజ్ ఫీజు పక్కన పెట్టండి, ఎగ్జామినేషన్ ఫీ ఇంకా అటా సంథింగ్ ఉంటాయి కదా, కాలేజీకి సంబంధించిన ఫీజు ఉంటాయి, ఆ ఫీజు ఖచ్చితంగా మీరు పే అయితే చేయాలండి. ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్, కెన్ ఐ రైట్ AUCET ఫర్ b.tech అంటున్నారు. సో AUCET b.tech కాదండి. సో ఈ b.tech అంటే AUET అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, అది మీరైతే తప్పనిసరిగా రాయాల్సి వస్తుంది. ఇదైతే కుదరదు మీకు. సో మ్యాక్సిమం ఏదైతే AUCET వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఇది ఎంఎస్సి ఎంఏ వాళ్ళకు వస్తుంది ఇది. సో మీరు AUET ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ఐ థింక్ సో అయిపోయినట్టుంది అది. సో నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే, భార్గవి గొట్యాడ, వాట్ ఆర్ ది కోర్సెస్ ఆఫర్డ్ ఫ్రమ్ AUCET సార్? ఓకే, AUCET లో మనం చూసుకున్నట్టయితే చాలా కోర్సెస్ అయితే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ AUCET కి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ ఎంహెచ్ఆర్ఎం ఎంజేఎంసి ఎంఎల్ఐఎస్సి ఎంపీఎడ్ ఎంఎడ్ ఎంటెక్ ఎంఎస్సి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ జియాలజీ అండ్ కెమిస్ట్రీ అప్లైడ్ కెమిస్ట్రీ. సో వీటిలో ఇలా కోర్సెస్ అయితే ఉంటాయి, చాలా కోర్సెస్ అయితే ఉంటాయి. ఇన్కేస్ మీకు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలంటే AUCET మీద ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, ఇంకేస్ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఒకసారి మీరు. సో కంపల్సరీ మీకు అర్థమవుతుంది సో అసలు ఏంటి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో కోర్సెస్ ఏముంటాయని. సో ఇదైతే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏపీ DEECET నోటిఫికేషన్ 2021 వస్తుందా రాదా? సో నాకైతే చాలా కామెంట్స్ వస్తున్నాయి చూడండి, చాలా కామెంట్స్ అయితే ఈ మధ్య చూసుకున్నట్టయితే ఇంకా ఈ చాలా కామెంట్స్ అయితే ఈ DEECET ఎగ్జామ్ అసలు వస్తుందా రాదా, నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు దాకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్కేస్ అడిగినా సరే రెస్పాన్స్ సరిగ్గా లేదు. సో మ్యాక్సిమం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వెబ్సైటే మీకు ఇలా ఉంది చూసారు, లాస్ట్ ఇయర్ వెబ్సైట్లోనే ఆల్రెడీ ఇక్కడ మీకు కొన్ని కాల్ నెంబర్స్ ఇచ్చారు, బట్ అది సరిగ్గా వర్కౌట్ లేదు. ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే ఆ వెబ్సైట్ ఒకసారి ట్రై చేయండి. సో ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి మీరు. సో నేను చేసిన అంత రెస్పాన్స్ అయితే నాకు లేదు. సో వాళ్ళకి నేను చేశాను, కొంతమంది కనుక్కున్నాను కూడా, అంత రెస్పాన్స్ అయితే నాకు లేదు. ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నా. టీఎస్ చూసుకున్నట్టయితే టీఎస్ వాళ్ళు ఇచ్చేసారు మనకి. సో బట్ మన ఏపీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో వాళ్ళకే తెలియదు. ఇంకా 2020 ఉంది. సో మన వెబ్సైట్ కూడా సరిగ్గా పెట్టలేదు వీళ్ళు, ఇంకా అసలు ఎప్పుడు వస్తుందో కూడా ఇవ్వలేదు. సో ఒకసారి మీరు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి టెక్నికల్ ఇష్యూస్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఏమన్నా మనకి ఏమన్నా బెనిఫిట్ అవుతుందేమో, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇన్కేస్ నేను ట్రై చేస్తాను, ఇంకే లిఫ్ట్ అయితే ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ ముందు మీకే నేను చెప్పేస్తాను, ఏమంటే ఒక వీడియో అయితే మీకు డెడికేటెడ్గా చేస్తాను మీకోసం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొన్ని చూపిస్తాను ఇప్పుడు మీకు, క్విక్ గైడ్ చూపిస్తాను ఇందులో. ఏంటంటే మనకి ఏదైతే మనకి 13/9 ICET అండి, ఏపీ ICET వచ్చేసి మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 13 సెప్టెంబర్ 2021 మండే రోజున, అది లేట్ ఫీ 5000 రూపీస్ కట్టిన వాళ్ళకైతే ఉంటుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు, ఇన్కేస్ మీరు ఇప్పుడు దాకా అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. సో మీరు ఇంకా చూసుకున్నట్టయితే 3000 రూపీస్ పెట్టేసి ఇవాళతో లాస్ట్ డేట్ 3000 రూపీస్ పెట్టి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇన్కేస్ ఇవాళ దాటేసి రేపు వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా మీరు 5000 రూపీస్ కట్టాల్సింది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇన్కేస్ అప్లై చేసుకోకపోతే తొందరగా అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఏపీ లాసెట్ చూసుకున్నట్టయితే, ఏపీ లాసెట్ ఒక ఫైనల్ డేట్ చూసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ 1000 రూపీస్ పెట్టేసి ఇవాళ మీరు పీపీఎల్ పే చేసేస్తే మీకు 1000 రూపీస్తో పోతుంది. సో అంటే రేపు కూడా టైం ఉంది మీకు, 6 సెప్టెంబర్ కదా, సో రేపు టైం ఉంది. ఇన్ కేస్ మీరు రేపు దాటేసిందంటే మాత్రం సో మీరు ఖచ్చితంగా 2000 రూపీస్ కట్టాల్సింది, అది లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 9 సెప్టెంబర్ 2021 అనేది లాస్ట్ డేట్ అండి. ఇంక దీని తర్వాత నుంచి వాళ్ళు ఇంకా మీకు ఛాన్సెస్ ఇవ్వరు. సో ఇదైతే ఏపీ లాసెట్ ఉంది. అండ్ ఏపీ పీజీసెట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ
So last date for receiving online application with late fee 5000 వచ్చేసి 1st సెప్టెంబర్ నుంచి 5th సెప్టెంబర్ అంటున్నారు. సో అంటే ఇవాళ్తో లాస్ట్ ఇది. సో 5000 రూపీస్ మీరు కట్టితే ఏపీ పీసెట్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ADEECET 2021. ADEECET వచ్చేసి మీకు టైం బాగానే ఉంది, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు మీకు. సో ఇక్కడ వీళ్ళు లేట్ ఫీ మెన్షన్ చేయలేదు, కానీ ఏంటంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్న లాస్ట్ సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి రేపుతో మీకు వితౌట్ లేట్ ఫీ అనేది కంప్లీట్ అవుతుంది. సో రేపు వరకు అప్లై చేసుకున్నంటే మీకు ఫీ ఏం ఎక్స్ట్రా ఫీ ఏం పడదు. సో నార్మల్ ఫీతోనే అయిపోతుంది. ఇన్ కేసు రేపు దాటేసిందంటే, ఐ మీన్ 7th వచ్చిందంటే ఫస్ట్ లేట్ ఫీ 16th దాకా ఉంటుంది. దాని తర్వాత 18th దాకా సెకండ్ ఉంటుంది, 20th దాకా ఇంకా లాస్ట్ ఇంకా అంతే 18th దగ్గర. సో ఇంకా కరెక్షన్స్ అప్లై అయిపోతాయి. సో ఇక్కడతో అయిపోతుంది మీకు ADEECET ఇది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే PECET చూసుకుంటే ఇక్కడ మీకు దీని ఒక కరెక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7 ఇట్లా పడుతుంది. అండ్ లాస్ట్ డేట్ సబ్మిషన్ చూసుకుంటే 16/9/2021, మీకు మంచి టైం అయితే ఉంది ఇంకా. సో ఎవరైతే అప్లై చేసుకున్నా జస్ట్ 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది మీరు. సో అప్లై అయితే చేసేసుకుని తొందరగా మీరు లేట్ చేయకుండా ఇంకా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్, బ్రో నేను అగ్రికల్చర్కి అప్లై చేశాను, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా, అలాగే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తుందా? డెఫినెట్లీ ప్రైవేట్ కాలేజ్లో మీకు సీట్ ఎందుకు రాదండి. సో ఇమ్మా చూసుకుంటే చాలా ప్రైవేట్ కాలేజెస్, హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి మీకు. సో అగ్రికల్చర్కి ఎగ్జామ్ అంటే మీరు మన ఏపీలో చూసుకున్నట్టయితే ఏపీ ఎంసెట్ రాయొచ్చు, టీఎస్ ఎంసెట్ రాయొచ్చు, మీరు ఇంకా ఐకార్ ఎగ్జామ్ ఉంటుంది, ఐకార్ రాయొచ్చు. ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, యూనివర్సిటీ చాలా ఎగ్జామ్స్ అనేవి పెడతా ఉంటారు కదా. సో మీరు ఆ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోండి. మీ నుంచి కాలేజ్ వస్తుంది. సో కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, అది మీ ఏదైతే మీ ర్యాంక్ను పట్టేసి మీకు ర్యాంక్ను బట్టి మీకు కాలేజ్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. సో ఇవైతే ఉంటుంది. సో ఒకసారి మీరు ఐకార్ గురించి కూడా డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను, ఒకసారి అగ్రికల్చర్ గురించి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. ఇంకేసి మీరు చూడకపోతే ఆ వీడియోస్ చూడండి ఒకసారి, మన ఛానల్కి విలిస్ట్ అయ్యి అగ్రికల్చర్ అని చెప్పి ఛానల్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తే మాకు చాలా వీడియోస్ చేస్తున్నాను, ఒకసారి చూడండి ఆ వీడియోస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియోస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. సో ఇన్కేస్ మీరు కామెంట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సండే కామెంట్ బాక్స్కి వీడియో పికప్ చేసుకుంటాను క్వశ్చన్స్ నేను. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాత్రం.